Good morning to all of you. I hope that you are all doing well. This is me, sayed shujaatullah. Today, we will be seeing the agricultural schemes. So, let us start now. We will discuss about the agricultural schemes. Okay. Very common thing that everyone should know about the, the various aspects of agriculture. Okay. Aspects of agriculture, areas of agriculture, automatically, స్కీమ్స్ కూడా తెలిసిపోతాయి అంటే ఏ కాంపోనెంట్లో స్కీమ్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు అవన్నీ కూడా మీకు అర్థమైపోతుంది ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్రికల్చర్లో ఓకే అగ్రికల్చర్ చేయడానికి మనకు ఇన్పుట్స్ కావాలి ఓకే ఇన్పుట్స్ లైక్ బేసికల్లీ ఇన్పుట్స్ అంటే మనం అగ్రికల్చర్లో యూస్ చేసుకొని ప్రొడ్యూస్ చేసుకుంటాం అంటే వాట్ ఆర్ ది రా మెటీరియల్స్ ఓకే మనం రా మెటీరియల్స్ అని అది పద పదం వాడం అగ్రికల్చర్కి ఎందుకంటే రా మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వన్ థింగ్ విచ్ కెన్ బి కన్వర్డ్ ఇన్ టు ఫినిష్డ్ విచ్ కెన్ బి కన్వర్డ్ ఇన్ టు ఫినిష్డ్ సో మన అగ్రికల్చర్లో రా మెటీరియల్ అనే పదం ఉండదు మనం ఇన్పుట్స్ అని చెప్తాం ఎందుకంటే మనకు వేరే వేరే చాలా ఆస్పెక్ట్స్ కూడా ఇంపార్టెంట్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ క్రాప్ ప్రొడక్షన్ కోసం రైట్ అందుకే ఇన్పుట్స్ అని చెప్తాం కానీ రా మెటీరియల్స్ అని చెప్పాం ఇన్పుట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ ఉంటేనే అగ్రికల్చర్ చేయగలం మనం ఓకే మళ్ళీ ఇరిగేషన్ వెరీ కామన్ థింగ్ మళ్ళీ ఫర్టిలైజర్స్ వెరీ కామన్ థింగ్ రైట్ ఆర్ రాంగ్ దెన్ ఆర్ హ్యావింగ్ వాట్ సీడర్స్ మషినరీ మషినరీ అంటారు మషినరీ సీడర్ మీన్స్ టు ప్లాన్ ద సీడ్ ఇన్సైడ్ ది అర్త్ ఓకే దే ఆర్ కాల్ ఎస్ వాట్ సీడర్స్

ఇవన్నీ మనం అగ్రికల్చర్లో అగ్రికల్చర్లో యూస్ చేస్తాం టు గ్రో ద క్రాప్స్ సో మళ్ళీ అవుట్పుట్ వస్తుంది మనకు రైట్ ఆ రామ్ అవుట్పుట్ వస్తుంది విల్ గెట్ ది అవుట్పుట్ అవుట్పుట్ ఏం వస్తుంది మనకు క్రాప్ వస్తుంది రైట్ విల్ గెట్ ఏ క్రాప్ రైస్ క్రాప్ అయినా సరే వీట్ క్రాప్ అయినా సరే మనం ఇది అన్నీ వాడి ఏదైనా క్రాప్ గ్రో చేస్తాం క్రాప్ రెండు రకాలుగా ఉంటుందండి జనరల్గా ఓకే ఇంకా ఫుడ్ క్రాప్ నాన్ ఫుడ్ క్రాప్ హార్టికల్చర్ క్రాప్స్ అలాంటివి చాలా ఉంటాయి కానీ బేసికల్లీ ది ఆర్ టూ ఇంపార్టెంట్ క్రాప్స్ ఫర్ ది పాలసీ మేకింగ్ స్కీమ్ స్టార్ట్ చేయాలంటే ఒక పాలసీ స్టార్ట్ చేయాలంటే ఇంకా మన దగ్గర టూ ఉంటుంది క్రాప్ ఓకే వన్ ఈజ్ వాట్ డ్యూరేబుల్ క్రాప్స్ ఓకే డ్యూరేబుల్ అంటే తొందరగా ఖరాబ్ అవ్వదు డ్యామేజ్ అవ్వదు స్పాయిల్ అవ్వదు అండ్ ఆర్ హ్యావింగ్ పెరిషబుల్ సో యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ కాల్ ఇట్ యాజ్ నాన్ పెరిషబుల్ క్రాప్స్ యూ కెన్ ఆల్సో కాల్ దెమ్ యాజ్ వాట్

సీరియల్స్ అయినా సరే అన్ని పల్సజెడ్ గ్రామ్ ఎక్సెట్రా ఆల్ దాట్ ది ఆర్ వాట్ నాన్ పెరిషబుల్ క్రాప్స్ రైట్ సో ఇప్పుడు చూడండి ఒక ఫార్మర్ అగ్రికల్చర్ ల్యాండ్లో టెన్ ఎక్కర్స్లో క్రాప్స్ గ్రో చేసిండు టెన్ ఎక్కర్స్లో క్రాప్ గ్రో చేస్తే ఆయనకి క్రాప్స్ వచ్చినాయి గ్రేన్స్ వచ్చినాయి అన్ని బ్యాగ్లో పెట్టుకున్నాడు కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టాలి ఇల్లు మాత్రం చిన్నగా ఉంది ఎక్కడ పెట్టాలి అది ఇంపార్టెంట్ ఆర్ నాట్ ఎస్ సో గవర్నమెంట్ డబ్బులైనా ఇచ్చి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్లోనే ఆయన ఇంటి పక్కనే ఒక షెడ్ కట్టే కట్టి నువ్వు చే పెట్టుకురాబోయే నీ దగ్గర అని చెప్పుకుంటా దట్ ఈజ్ వన్ రీజన్ దట్ ఈస్ వన్ వన్ దర్ కానీ అది చిన్నగా కానీ దానికంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తే మరి మనకు గోడౌన్స్ కావాలి కదా గవర్నమెంట్ గోడౌన్స్ ఎస్ మనకు గవర్నమెంట్ గోడౌన్స్ కావాలి ఓకే ఒకప్పుడు మిడివల్ ఇండియాలో యాన్షియన్ ఇండియాలో ఇవన్నీ స్టోరేజ్ 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 ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ భూమి లోపల ఉన్నింది ఓకే అంటే మంచిగా మన సెల్లార్స్ సెల్లార్స్ ఎట్లా ఉంటాయి హైదరాబాద్లో ఓకే జీవీ కేవల్లో సెల్లార్స్ లోపల ఎట్లా ఉంటాయి అట్లా ఉన్నాయి అవన్నీ ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ కింద ఉన్నింది అందుకే గో డౌన్ కిందికి వెళ్ళండి అనమాట అట్లా సో ఇప్పుడు ఆ పైకి పైన కూడా ఉన్నాయి సరే సో గోడౌన్స్ గోడౌన్స్లో మీరు సీరియల్స్ పెట్టుకోవచ్చు ఓకే అంటే ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ గవర్నమెంట్ ఒక పెద్ద ఓపెన్ ప్లేస్ ఒక విలేజ్లో అట్లా పెట్టేసి సరే మీరు కొంచెం కిరా ఇచ్చేసి అది ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ప్రైవేట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారు మీకు ఒక కిరాయా గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది ప్రైస్ ఫిక్స్ చేస్తుంది సరే మీరు ఇంత స్పేస్ తీసుకుంటే ఇంత డబ్బులు ఇవ్వండి అంత స్పేస్ తీసుకుంటే అంత డబ్బులు ఇవ్వండి ఆ డబ్బులతో ఆ ప్రైవేట్ పర్సన్ ఎవరైనా కట్టి కట్టిండు కదా ఆయనకి ప్రాఫిట్స్ అనే మాట ఆయనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అంత అంత కిరాయా గవర్నమెంట్ వీళ్ళకి ఫిక్స్ చేస్తుంది ఓకే ఎందుకంటే మీ దగ్గర జగా లేదు గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు మీకు ఇవి ఇచ్చి మీరు ఇంకా మీ అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క గోడౌన్ కట్టండి అంటే మళ్ళీ మీరేమంటారు అగ్రికల్చర్ ల్యాండ్లో గోడౌన్ కట్టేస్తే అగ్రికల్చర్ ల్యాండ్ది స్పేస్ వెళ్తుంది కదా అదే వేస్ట్ అవుతుంది కదా మరి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది మాకు ఇల్లు ఉంది మరి వేరే దగ్గర మాత్రం తీసుకోలేదు అవి అందుకే ఎందుకంటే మనం కొనలేదు కదా వేరే ల్యాండ్ వీ హవ్ నాట్ బాట్ అనదర్ ల్యాండ్ సో గవర్నమెంట్ ఏమంటే సరే సరే కిరికిరి ఎందుకు మనకు మేమే ఒక గోడౌన్స్ ఫెసిలిటీ చేసుకుంటామని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి టాటా బిల్ అలాంటి డబ్బులు ఉన్న వాళ్ళు అలాంటి గోడౌన్ క్రియేట్ చేసేస్తారు మనకు ఒక క్రియమైన మనం మన ఫుడ్ గ్రేమ్స్ పెట్టుకోవచ్చు అక్కడ ఫుడ్ గ్రేమ్స్ పెట్టుకోవచ్చు కరెక్టే కానీ ఈ ఓపెన్ ప్లేస్ ఈ ఓపెన్ ప్లేసెస్లో కెన్ యూ స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండి కెన్ యూ స్టోర్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ నో కదా నో రైట్ సో ఏమైంది ఇక్కడ కోల్డ్ స్టోరేజెస్ కావాలి ఏం కావాలి కోల్డ్ స్టోరేజెస్ కావాలి సో దీన్ని కూడా మేము అప్పుడు స్కీమ్స్ ఉండొచ్చు ఓకే కోల్డ్ స్టోరేజ్ అంటే స్టోరింగ్ కోసం ఈ రెండు స్టోరింగ్ కోసం ఈ రెండు మళ్ళీ అవుట్పుట్లో సప్లై ఉంది కదా సప్లై సప్లైలో ఏమవుతుందంటే చాలా ఖరాబ్ అవుతున్నాయి ఫుడ్ గేన్స్ ఇవన్నీ స్పాయిల్ అయిపోతున్నాయి లీకేజ్ అయిపోతున్నాయి కింద పడిపోతున్నాయి అంటే కంటైనర్లో డీసీఎంలో మనం ఫుడ్ గేన్స్ ఈ విలేజ్ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి లేకపోతే యూపీ నుంచి హైదరాబాద్ వచ్చేసరికి అలా ఏమవుతుందంటే లూజ్ మధ్యలో వర్షం పడింది మధ్యలో చాలా హీట్ వచ్చింది లేకపోతే సమ్ వేర్ ఏదైనా అయింది చాలా లీకేజ్ చాలా ఖరాబ్ అయిపోతున్నాయి అనమాట మళ్ళీ అది టాల్స్ దగ్గర ఆగి ఆగి నేషనల్ హైవేస్ దగ్గర వన్ వన్ టూ టూ త్రీ త్రీ అవర్స్ ఆపి ఆపి ఏమవుతుంది ఫుడ్స్ ఖరాబ్ అవుతున్నాయి సో సప్లైలో ప్రాబ్లం ఉంది అందుకే గవర్నమెంట్ పిఎం కిసాన్ రైల్ స్టార్ట్ చేసింది పిఎం కిసాన్ రైల్ సో ఇది ఒక ఆస్పెక్ట్ సో మనం అన్ని చదువుకుంటాం కానీ నేను హింట్లు ఇస్తున్నా మీకు ఓకే ఇంకా ఇంపార్టెంట్ ఏముందంటే ప్రొడక్షన్ అండి ప్రొడక్షన్ చాలా తక్కువ అవుతుంది ప్రొడక్షన్ చాలా తక్కువ అవుతుంది అండ్ ప్రొడక్షన్ షుడ్ బి టేకెన్ ఇన్ టు ది వా ప్రొడక్టివిటీతో చూసుకోవాలి యూ హ్ టు సీ వాట్ ప్రొడక్షన్ మాత్రం భూమి మీద ప్రొడక్షన్ మాత్రం అవుతుంది కానీ మనకు ఎంత కావాలి అంత అవ్వట్లేదు మనకు ఎంత కావాలి అంత అవ్వట్లేదు అంటే దానికి అర్థమైంది అంటే ఈజిప్ట్లో యూకేలో ఒక ఎక్కరికి త్రీ థౌజండ్ కేజీ వస్తే ఇండియాలో ఒక ఎక్కర్కి టూ థౌసండ్ కేజీ వస్తుంది వాళ్ళకి అక్కడ కూడా ప్లాంటే ఇక్కడ కూడా ప్లాంటే మనం ఫ్రాన్స్లో ఉంటే కూడా అదే మనకు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కావాలి ఇండియాలో ఉంటే కూడా మనకు అదే న్యూట్రిన్స్ కావాలి ప్లాంట్కి కూడా అంటే రైస్కి కూడా రైస్ క్రాప్కి కూడా ఫ్రాన్స్లో కూడా అదే న్యూట్రిన్స్ కావాలి ఇండియాలో ఉంటే కూడా అదే న్యూట్రిన్స్ కావాలి ఓకే న్యూట్రిన్స్ ఇస్తే చాలు రైట్ రా కానీ వాళ్ళు ఒక కెక్కర్లో త్రీ థౌజండ్ కేజీ రైస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు మనం టూ థౌజండ్ కేజీ ప్రొడ్యూస్ చేస్తున్నాం అంటే మన ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట మన ప్రొడక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ద ప్రాబ్లమ్ విత్ అవర్ ప్రొడక్షన్ అంటే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఇవన్నిటికీ ఏమంటారండి ది ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అంటారు ఏమంటారు అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఆల్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్ మై డియర్ స్టూడెంట్స్ ది ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ వాట్ అగ్రికల్చర్ ప్రాక్టీస్ అగ్రికల్చర్లో మీరు చేస్తున్న ప్రాక్టీసెస్ ఇది అంటే మీరు ఏం చేస్తున్న ప్రాక్టీసెస్ మీరు సీడ్ వేయడం ఒక ప్రాక్టీస్ ఇరిగేషన్ చేయడం ఒక ప్రాక్టీస్ ఫర్టిలైజర్స్ అప్లై చేయడం ఒక ప్రాక్టీస్ సో అగ్రికల్చర్ ప్రాక్టీసెస్లో ఏదైనా తప్పులు జరిగిపోతున్నాయి ఇష్యూస్ ఉన్నాయి మీరు మంచిగా చేయట్లేదు సో మీ అగ్రికల్చర్ ప్రాక్టీస్ ప్రాక్టీస్లో ఫాల్ట్ ఉంది ఏముంది ఫాల్ట్ ఉంది అందుకే ఫాల్టీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని పదం ఉంటుంది మీకు ఫాల్టీ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అని ఒక పదం ఉంటుంది మన ఫార్మర్స్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ చాలా మంచిగా ఫాలో చేయట్లేదు దే ఆర్ హ్యావింగ్ వాట్ ఫాల్ట్ ఫాల్ట్ ఇన్ దేర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఓకే క్రాప్కి తక్కువ వాటర్ కావాలంటే ఎక్కువ ఇస్తున్నారు ఈ ఫర్టిలైజర్స్ వేరే ఫర్టిలైజర్స్ కావాలి అంటే ఇంకా వేరే ఇస్తున్నారు సో దే ఆర్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాపర్ ప్రాక్టీసెస్ బికాజ్ ఆఫ్ దాట్ ప్రొడక్షన్ కూడా తక్కువ అవుతుంది ప్రొడక్టివిటీ కూడా తక్కువ అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ వెన్ కంపేర్ టు వాట్ అదర్ కంట్రీస్ సో ఇది ఒక ప్రాబ్లం సో దీనికి మంచిగా చేయాలంటే ఏం చేయాలండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ గవర్నమెంట్ చేస్తుంది ఓకే డీడీ కిసాన్ అని ఛానెల్ లాంచ్ చేసింది గవర్నమెంట్ డిడి కిసాన్ అని ఛానల్ లాంచ్ చేసి గవర్నమెంట్ ఏం చెప్తుంది ఓకే ఫార్మర్స్కి సరే అయ్యా మీరు వచ్చి చూడండి ఎలా చేసుకోవాలి మీ ఆయిల్ మీ సాయిల్ ఇట్లా ఉంటే ఇక్కడ వాటర్ ఇట్లా ఇంత వేయాలి ఈ క్రాప్ ఇట్లా గ్రో చేస్తారు దీనికి ఇట్లా తీయండి తీసి సీడ్ వేయండి ఇట్లా గవర్నమెంట్ వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది డిడి కిసాన్తో అండ్ మన డిడి వన్లో ఈవినింగ్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ అవర్ ఏదో వన్ అండ్ హాఫ్ అవర్ వన్ అవర్ మొత్తం కొత్త కొత్త టెక్నాలజీస్ అగ్రికల్చర్లో కొత్త కొత్త మెషిన్స్ వస్తున్నాయి కదా వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఓకే సో బేసికల్లీ వన్ ఈజ్ వాట్ స్టోరేజ్ స్టోరేజ్ యొక్క ప్రాబ్లం అనదర్ వన్ ఈజ్ వాట్ సప్లై ఒక ప్రాబ్లం అనదర్ వన్ మన దగ్గర ప్రొడక్షన్ ఒక ప్రాబ్లం ఇంకా ఏముందంటే వాట్ వి వీఆర్ హ్యావింగ్ మళ్ళీ మార్కెట్ చేయాలి మార్కెటింగ్ ఇంకొక ప్రాబ్లమ్ ఓకే అగ్రికల్చర్లో వచ్చిన క్రాప్స్కి ఫార్మర్స్ ఏమంటున్నారంటే వాళ్ళకి ప్రాఫిట్స్ రావట్లేదు ప్రాఫిట్స్ రావట్లేదు అంటే దానికి ఏంది వాళ్ళు దే అంటే ఎంతలో అమ్మాలనుకుంటున్నారు అంతలో కన్జ్యూమర్స్ కన్జ్యూమర్స్ తీసుకోవట్లేదు ఇంకా ఫార్మర్కి కన్జ్యూమర్కి అసలు రిలేషనే లేదు మీరు ఎప్పుడైనా వెళ్ళి కొంటే మీరు ఎప్పుడైనా ఫుడ్ గ్రెయిన్స్ లేకపోతే క్రాప్స్ వెళ్ళి కొంటే మీరు ఫార్మర్ దగ్గర నుంచి వెళ్ళి కొంటున్నారా ఏంటండి చెప్పండి ఆర్ యూ మీటింగ్ ఏ ఫార్మర్ ఆర్ యూ మీటింగ్ ఏ ఫార్మర్ నో రైట్ మీరు మీట్ అవ్వట్లేదు సో యు ఆర్ మీటింగ్ హోమ్ యు ఆర్ మీటింగ్ హోమ్ యు ఆర్ మీటింగ్ కిరాణా షాప్ వాళ్ళ యు ఆర్ మీటింగ్ వాట్ సూపర్ మార్కెట్ వాళ్ళ సో బేసికలీ యు ఆర్ మీటింగ్ ఏ మిడిల్ మ్యాన్ ఎవ్రీ టైమ్ టు వాట్ బై ఫుడ్ గ్రేన్స్ రైట్ ఆర్ రాంగ్ మీన్స్ ఇట్ మీన్స్ వాట్ దానికి అర్థమైంది ఫార్మర్కి ఆ ట్రేడర్కి రిలేషన్ ఉంది కానీ మనకు ఫార్మర్కి రిలేషన్ రిలేషన్ లేదు మనకు ఫార్మర్ రిలేషన్ లేదు మనకు ట్రేడర్ తో రిలేషన్ ఉంది సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇక్కడ మిడిల్ మ్యాన్ ఉన్నాడు హూ ఇస్ అట్ మిడిల్ మ్యాన్ కిరాణా షాప్ ఓనర్ సూపర్ మార్కెట్ ఓనర్ నథింగ్ బట్ దీస్ ఆర్ ఆల్ కాల్ యాజ్ వాట్ ట్రేడర్స్ అంటారండి ట్రేడర్స్ ట్రేడర్స్ వాళ్ళు ఏం చేస్తారు నైదర్ దే కన్జ్యూమ్స్ వాళ్ళు కూడా చేయరు వాళ్ళు కూడా చేయరు వాళ్ళు ఏం చేస్తారంటే యాక్ట్ యాజ్ అ లింక్ బిట్వీన్ వాట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్ వీళ్ళు ప్రొడ్యూస్ చేసినవి మనకు అవైలబుల్ చేస్తారు అంతే దట్ ఈజ్ ఓన్లీ ట్రేడర్ నథింగ్ మోర్ దాన్ దట్ రిమెంబర్ దిస్ పాయింట్ దే ఆర్ ఆల్సో కాల్ ఎస్ వాట్ కమిషనింగ్ ఏజెంట్స్ అంటారు కమిషనింగ్ ఏజెంట్స్ అంటే ఫార్మర్ దగ్గర వెళ్ళి అయ్యా మీ మొత్తం ఎంత ఫుడ్ ఫుడ్ క్రాప్ ఎంతలో అమ్ముతున్నావు అంటే ఆ ఫార్మర్ ఏమంటారు ఆ త్రీ ల్యాక్స్ ఉంది మొత్తం త్రీ ల్యాక్స్లో మొత్తం ఈ రైస్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి కదా ఇది నేను అమ్మాలనుకుంటున్నానని చెప్తాడు ఫార్మర్ సో ట్రేడర్ ఏం చేస్తాడంటే సరే సరే త్రీ ల్యాక్ కదా నేను టూ టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్లో

అట్లా అనమాట మళ్ళీ అది క్రాప్ మంచి ఉంటే గ్రేన్ మంచి ఉంటే ట్రేడర్కి అన్నీ తెలుసు అరే ఈ క్రాప్ త్రీ ల్యాక్స్ కాదు ఫైవ్ ల్యాక్స్లో అట్లా పోతుంది మంచి క్రాపే గ్రో చేసిండు గ్రేన్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది పెద్దగా ఉంది గ్రేన్ ఆ ఫార్మర్కి తెలీదు అని ఏం చేస్తాడంటే ఫార్మర్కి మొత్తం ఎక్స్పర్ట్ చేస్తాడు మిడిల్ మ్యాన్ సో ఫార్మర్ ఏమనుకుంటాడంటే మార్కెట్లో అదే రేట్ ఉంది కదా మళ్ళీ ఫార్మర్ హైదరాబాద్కి వచ్చి మార్కెట్లో వెళ్ళి ఓకే ఒక కేజీ రైస్ మీరు ఫిఫ్టీ రూపీస్తో తీసుకోండి ఒక బ్యాగ్ తీసుకోండి అని అమ్మితే అట్లా అది ఏదో నడుస్తుంది అది పాసిబుల్ అది ఫార్మర్ వచ్చి ఇక్కడ మేడం పాసిబుల్ కాదు ఓకే సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కట్టప్పుడు డబ్బులు రావాలి సో వాళ్ళు వీళ్ళకి ఇచ్చేస్తారు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసేస్తారు సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది అనదర్ రీజన్ ఫర్ ప్రాఫిట్స్ సో ఫార్మర్ ఏమంటున్నారంటే వాళ్ళకి క్రాప్ గ్రో చేసిన తర్వాత ప్రాఫిట్స్ రావట్లేదు ఓకే ప్రాఫిట్స్ ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి మిడిల్ మ్యాన్ సిస్టమ్ వీళ్ళందరికీ ఏమంటారు మధ్యలో ఉన్న వాళ్ళకి మిడిల్ మ్యాన్స్ అంటారు వీళ్ళు ఫార్మర్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మార్కెట్లో ఒక కేజీకి సిక్స్టీ రూపీస్ ఉంటే వీళ్ళు వచ్చి ఏమంటున్నారంటే వీళ్ళకి ఏ అయ్యంతా ఎవరంటే ఎవరు తినట్లేదు అక్కడ మొత్తం ఓట్స్ కాన్ఫ్లెక్స్ అవన్నీ తింటున్నారు వీళ్ళు ఫుడ్ గ్రేన్స్ ఎవరు అన్నీ ఆపేసిండ్రు అని చెప్తారు ఏ అందుకే ఫార్టీ రూపీస్లో పోతుంది అని చెప్తాడు ఫార్మర్ ఏమంటాడు మళ్ళీ ఫార్మర్ హైదరాబాద్కి వచ్చి అన్ని కనుక్కోవాలా అది సాధ్యమా కాదు ఫార్మర్ ఏమనుకున్నా అంటే అరే అట్లా కాదు పోయి ఒక ఫార్టీ ఫైవ్ ఇచ్చి నాకు ప్రొడక్షన్ చేయడానికి నాకు ఫిఫ్టీ రూపీస్ పడింది ఫార్టీ ఫైవ్లోనే హా హా సరే సరే ఇచ్చేసి అంటాడు మళ్ళీ మళ్ళీ హైదరాబాద్కి వచ్చి చూస్తే సిక్స్టీ రూపీస్లో పోతుంది అది రైట్ ఆ రాంగ్ సో ఇలాంటి మిడిల్ మ్యాన్ సిస్టమ్ వల్ల ఫార్మర్కి ఇల్లిటరసీ ఉండడం వల్ల మళ్ళీ ఫార్మర్కి అమ్మడానికి ఛానల్స్ కూడా లేవు ఇక్కడ అమ్మడానికి ఛానల్స్ కూడా లేదు మార్కెటింగ్ ఛానల్స్ ఆర్ నాట్ దేర్ మార్కెట్ అంటే సెల్ చేయాలి అలాంటి ప్లేసెస్కి ఏమంటారు మార్కెట్ ఇంకా ఫార్మర్కి సెల్ చేయడానికి మార్కెటే లేదు రైతు బజార్లో కూడా ఫార్మర్ మీకు కనిపించాడు రిమంబర్ దిస్ పాయింట్ మన రైతు బదారులు మోండా మార్కెట్లు ఉన్నాయి కదా అక్కడ కూడా ఫార్మర్ ఉండడు అక్కడ కూడా మళ్ళీ ట్రేడర్సే వాళ్ళు ఫార్మర్ వచ్చి తీసుకుంటాడు అక్కడ వెళ్ళి అమ్ముతారు ఓకే అంటే ఇండైరెక్ట్లీ మనకు ఇంకా ఫార్మర్కి సంబంధమే లేదు ఓకే వీ నెవర్ ఇంట్రాక్ట్ విత్ ఫార్మర్ మనం ఇంట్రాక్ట్ చేసిన వాళ్ళంటే ట్రేడర్సే ఓకే రైతు పదాలు కూర్చున్న వాళ్ళు ఫార్మర్ మనకు అస్సలు కనిపించడు ఓకే ఫైన్ సో ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ హియర్ సో ఇక్కడ కూడా మార్కెటింగ్లో గవర్నమెంట్ ఈనామ్ ఇవన్నీ స్టార్ట్ చేసింది మొన్న అది ఫామ్ లాస్ కూడా తీసుకొచ్చింది బిగ్ బజార్స్కి ఇంకా టాటా వాళ్ళకి కూడా అమ్ముకోండి అని అట్లా గవర్నమెంట్ చెప్పింది వీళ్ళకి కానీ అది రీపీల్ అయిపోయింది దట్ ఈస్ అనదర్ మ్యాటర్ ఓకే మళ్ళీ ప్రైస్ ప్రైస్ బంపర్ ప్రొడక్షన్ అయింది అనుకోండి బంపర్ ప్రొడక్షన్ ఎక్కువ సప్లై ఉంటే ఆటోమేటికలీ ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్ ప్రైసెస్ విల్ డిక్రీస్ ఆటోమేటికలీ వాట్ విల్ హ్యాపెన్ ప్రైసెస్ విల్ డిక్రీస్ ఓకే ఒక స్ట్రాటజీ ఉంది మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయింది అనుకోండి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఆటోమేటికల్లీ వాట్ విల్ హ్యాపెన్ లెట్ సపోజ్ లెట్ సపోజ్ మిల్క్ ఈజ్ యూజ్ ఇన్ చాక్లెట్ సో చాక్లెట్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది చాక్లెట్ ప్రొడక్షన్ ఓకే జనరలీ ఒక లా ఉంది ఎకనామీలో ఒక లా ఉంది ఆ లాకి ఏమంటారంటే సేస్ లా అంటారు ఏమంటారు సేస్ లా సేస్ లా ఏం చెప్తుందంటే వాట్ హీ టూల్ సప్లై క్రియేట్స్ ఇస్ ఓన్ డిమాండ్ అంట సప్లై క్రియేట్స్ ఇట్స్ ఓన్ డిమాండ్ అంటే మీరు మార్కెట్లో సప్లై చేస్తూ ఉండండి ఆటోమేటికల్లీ జనాలు కొంటుంటారు దట్ ఇస్ వాట్ ఈ సెట్ దట్ ఈస్ వాట్ ఈస్ సెట్ నా మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ అవ్వడం వల్ల మిల్క్ ప్రైసెస్ తగ్గిపోయినాయి మిల్క్ ప్రైసెస్ తగ్గిపోయినాయి ఓకే సో లెటర్ సపోజ్ ఒక డైరీ ఫామ్ ఉంది ఒక డైరీ ఫామ్ ఈ డైరీ ఫామ్లో టెన్ మెంబర్స్ హండ్రెడ్ మెంబర్స్ పని చేస్తున్నారు ఈ డైరీ ఫామ్కి రెంట్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది ఓకే ఈ డైరీ ఫామ్కి ఎలక్ట్రిసిటీ బిల్ టెన్ థౌజండ్ వస్తుంది ఈ డైరీ ఫామ్కి స్టేషనరీ ఫర్నిచర్ ఇవన్నీ టెన్ థౌజండ్ ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి ఓకే ఫైన్ ఈ మొత్తం ఓకే వాళ్ళు మిల్క్ ప్రొడక్షన్లో మిల్క్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తారు లేట్ సపోజ్ మొత్తం కలిపి ఓకే వాళ్ళు ఒక మిల్క్ ప్యాకెట్ వన్ మిల్క్ ప్యాకెట్ థర్టీ రూపీస్లో అమ్మితే థర్టీ రూపీస్లో అమ్మితే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి అంటే ఇవన్నీ కాస్ట్ కవర్ అయిపోతుంది అంటే ఒకటే ప్యాకెట్ కాదు కదా వాళ్ళు ఎంత ప్రొడక్షన్ చేసుకుంటే ఓకే ఎన్ని మిల్క్ ప్యాకెట్స్ ప్రొడ్యూస్ చేస్తే ఆ మిల్క్ ప్యాకెట్స్కి థర్టీ రూపీస్ పెడితే అది వన్ ల్యాక్ మిల్క్ ప్యాకెట్స్ చేయాలా లేకపోతే టూ ల్యాక్ మిల్క్ ప్యాకెట్స్ చేయాలా టూ ల్యాక్ మిల్క్ మిల్క్ ప్యాకెట్స్ చేయాలి లేట్ సపోజ్ టూ ల్యాక్ మిల్క్ ప్యాకెట్స్ ప్రొడ్యూస్ చేస్తే టూ ల్యాక్ మిల్క్ ప్యాకెట్స్ ప్యాకెట్స్లో థర్టీ రూపీస్ పెడితే ఆ థర్టీలో ఫైవ్ 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 రూపీస్ ఎక్కువ వాళ్ళది ప్రాఫిట్ ఉంది కదా ట్వంటీ ఫైవ్ రూపీస్ వీళ్ళకే పోతాయి ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వీలే సో ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇలా వస్తుంటుంది కదా ఓకే దాట్ విల్ బికమ్ వాట్ వెరీ హ్యూజ్ అండ్ దే విల్ పే టు ఎవ్రీ వన్ దే విల్ పే టు వాట్ ఎవ్రీ వన్ రిమంబర్ పాయింట్ హియర్ అండర్స్టూడ్ సో ఫైన్ సో ఇక్కడ థర్టీ రూపీస్ సపోజ్ ఏమైందంటే మిల్ ప్రొడక్షన్ వాళ్ళకి ఎక్కువ అయిపోయింది ఓకే మిల్ ప్రొడక్షన్ అంటే టెన్ టన్స్ టెన్ లీటర్స్ కంటే బఫెనోస్ అండ్ కౌస్ హ్యావ్ గివెన్ మోర్ మిల్క్ టెన్ టెన్ లీటర్స్ కాకుండా ట్వంటీ లీటర్స్ వచ్చినాయి ట్వంటీ లీటర్స్ వచ్చినాయి సో వాట్ దే విల్ డూ ట్వంటీ టెన్ లీటర్స్కే వాళ్ళకి థర్టీ రూపీస్లో అమ్ము అమ్ముతున్నారు వాళ్ళు మంచిగా అంటే మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ నడుస్తుంది టెన్ లీటర్స్ థర్టీ రూపీస్ బిజినెస్ నడుస్తుంది అర్థమైంది మళ్ళీ అనుకోకుండా అంటే న్యాచురల్ కదా మిల్క్ ప్రొడక్షన్ అంటే న్యాచురలే ఓకే మన కౌస్ అండ్ బఫెలోస్ వాళ్ళకి ఏమైందేమో కానీ వాళ్ళు ట్వంటీ లీటర్స్ ఇచ్చేసిండు ఓకే ట్వంటీ లీటర్స్ ఇస్తే నాకు ఎలాగైనా టెన్ లీటర్స్ థర్టీ రూపీస్ నేను ఏం చేస్తాను ట్వంటీస్ అంటే వేరే వాళ్ళు వేరే కస్టమర్స్ కూడా నా దగ్గర వచ్చేయాలని నేను ఏం చేస్తానంటే ట్వంటీ ఎయిట్ రూపీస్లో పెట్టుకుంటాను ట్వంటీ ఎయిట్ రూపీస్ ఎందుకు పెట్టుకుంటున్నాను అంటే ఎలాగైనా టెన్ ప్లస్ ఇంకా ప్లస్ టెన్ ట్వంటీ ఎయిట్లో కూడా పెట్టుకుంటే నాకు థర్టీ రూపీస్ వస్తుంది ఎక్కువనే వస్తుంది అంతే కదా నాకు కావాల్సింది అల్టిమేట్లీ ఓకే నాకు కావాల్సింది థర్టీ ఇంకా టెన్ ప్యాకెట్స్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్ కావాలి నాకు ఎంత కావాలి మినిమం త్రీ హండ్రెడ్ రూపీస్ కావాలి ఓకే నా మొత్తం నడిచిపోతుంది బిజినెస్ రన్ అయిపోతుంది ఓకే నా ట్వంటీ లీటర్స్ టూ ఎయిటీ ట్వంటీ లీటర్స్ అంటే ట్వంటీ లీటర్స్ వచ్చింది ఎవరీ ప్యాకెట్కి నూనె ట్వంటీ ఎయిట్ పెట్టుకున్నా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్టీ అంతే కదా అండి ఫైవ్ సిక్స్టీ ఆర్ యు గెటింగ్ మై పాయింట్ హియర్ ఓకే సో ఆయన కొంచెం తక్కువ చేస్తాడు ఎందుకంటే వేరే వాళ్ళది కస్టమర్స్ కూడా రావాలి తక్కువ చేస్తాడు ఇంకా తక్కువ చేస్తాడు ఇంకా తక్కువ చేస్తాడు ఇంకా తక్కువ చేస్తాడు అల్టిమేట్లీ అల్టిమేట్లీ హీ కెనాట్ గో లెస్ దాన్ ఒక పాయింట్ వచ్చేస్తుంది ఎయిటీన్ రూపీస్ నైన్టీన్ రూపీస్ కంటే ఆయన కిందికి వెళ్ళలేడు ఎందుకు వెళ్ళలేడు ఎయిటీన్ అండ్ నైన్టీన్ రూపీస్కి ఆయనకి మొత్తం అమ్మితే మళ్ళీ సిక్స్ త్రీ హండ్రెడ్ వస్తుంది మళ్ళీ అమ్మితే త్రీ హండ్రెడే వస్తుంది ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సో దట్ ఈస్ వాట్ ఈజ్ అల్టిమేట్లీ ఏమవుతుందంటే మెల్ల మెల్ల కాస్ట్ రిడక్షన్ అవుతుంది ఓకే విన్ ద సప్లై ఇస్ మోర్ ఆటోమేటికలీ మార్కెట్లో స్ట్రాటజీస్ ఏముంటుందంటే వేరే వాళ్ళది కస్టమర్ మన దగ్గర అట్రాక్ట్ చేయాలంటే ప్రైస్ ఈజ్ ద మెయిన్ థింగ్ క్వాలిటీ చెప్పుకుంటే సార్లు చెప్పుకుంటే కూడా క్వాలిటీ మీద రారు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ప్రైస్ సెన్సిటివ్ తక్కువ పెడితేనే ప్రైస్ ఆయన వచ్చేస్తాడు తొందరగా తొందరగా వచ్చి ఓకే ఎందుకంటే మిల్క్లో మిల్క్లో డిఫరెన్స్ కూడా ఏముందండి అంత ఏం డిఫరెన్స్ ఉండదు ఇది కూడా మంచి బ్రాండే అది కూడా మంచి బ్రాండే జనరల్గా మనం ఏం చూస్తాం మిల్క్లో అంతగనంగా ఏం చూడం మనం ఏ సరేలే తీసుకురా పోయి విజయ లేకపోతే అమ్ములు తీసుకో మిమ్మల్ని లేకపోతే హరిటేజ్ తీసుకో అది చెప్పేస్తాం అంతే కదా సో డిఫరెన్స్ ఏముంది ఏం లేదు కానీ ప్రైస్ డిఫరెన్స్ వచ్చేస్తే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది అరే సరే అది మస్కది తీసుకో తీసుకుందాం అల్సబా తీసుకుందామని అనుకుంటాం అంతేనా ఓకే సో ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సో మార్కెట్ విల్ రన్ ఇన్ దిస్ వే టు అట్రాక్ట్ అదర్ కస్టమర్స్ టు అట్రాక్ట్ అదర్ కస్టమర్స్ ఎందుకంటే నేను ఇప్పుడు టెన్ లీటర్స్ ప్రొడ్యూస్ చేసి లెట్ సపోజ్ టెన్ లీటర్స్ ప్రొడ్యూస్ చేసి ఓకే వన్ వన్ మంత్లో టెన్ లీటర్స్ ప్రొడ్యూస్ చేసి థర్టీ రూపీస్ నేను సంపాదిస్తున్నా ఎవ్రీ టెన్ లీటర్స్లో థర్టీ రూపీస్ నా ప్రాఫిట్ అదే ట్వంటీ లీటర్స్ ప్రొడ్యూస్ చేస్తే నాకు సిక్స్టీ రూపీస్ వస్తుంది రైట్ ఆర్ రాంగ్ అదే థర్టీ లీటర్ ప్రొడ్యూస్ చేస్తే నాకు నైంటీ రూపీస్ వస్తుంది ఆర్ రాంగ్ సో నేను ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుంటా ఎక్కువ నా వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది నేను ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుంటా ఎక్కువ నా వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సో వేరే వాళ్ళ కస్టమర్స్ నాకు రావడం ఓకే యాక్చువల్లీ వాట్ విల్ హ్యాపెన్ నా నా ప్రొడక్ట్స్ డిమాండ్ పెరిగి నేను నాకు థర్టీ రూపీస్ ప్రాఫిట్ కంటే నాకు ప్రాఫిట్ పెరుగుతూనే ఉంటుంది పెరుగుతూనే ఉంటుంది నేను మళ్ళీ కార్ బంగ్లా అన్నీ కొనచ్చు అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ హియర్ జస్ట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్ అండి వై ఇవన్నీ ఎందుకు చెప్పిన అంటే మీకు ఓకే ప్రైస్ ప్రైస్ మేజర్లీ సో బంపర్ ప్రొడక్షన్ అయితే బంపర్ ప్రొడక్షన్ అయితే ఆటోమేటికలీ ఏమవుతుంది ప్రైస్ డిక్రీజ్ అవుతుంది ఆటోమేటికలీ ఏమవుతుంది ప్రైసెస్ విల్ డిక్రీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే ఫార్మర్ ఏం చేస్తాడు ప్రైసెస్ విల్ డిక్రీజ్ ఓకే అంటే ఇక్కడ కూడా ఫార్మర్ ఓకే ఫైవ్ ఫార్మర్స్ ఆర్ దేర్ ఓకే బంపర్ ప్రొడక్షన్ వచ్చింది వాళ్ళకి ఫైవ్ ఫార్మర్స్ ఆర్ దేర్ వాళ్ళందరికీ బంపర్ ప్రొడక్షన్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే క్లైమేట్ కండిషన్స్ మంచిగా ఉన్నాయి ఓకే వర్ష వర్షం కూడా మంచిగా పడింది అందరికీ బంపర్ ప్రొడక్షన్ టెన్ కేజీ రా ఓకే ఇన్స టెన్ కేజీ వాళ్ళందరికీ ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ కేజీ టెన్ కేజీ వాళ్ళకి ప్రొడక్షన్ వస్తే కూడా వాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు వాళ్ళకు ఓకే టెన్ కేజీ వస్తే కూడా వాళ్ళు ప్రాఫిట్ ఉన్నారు వాళ్ళు ఓకే ఫిఫ్టీన్ కేజీ వస్తే వాళ్ళు ఇంకా ప్రాఫిట్లో ఉంటారు కానీ వీడు ఏం చేస్తాడంటే ఈ ఫార్మర్ అయిన సో డోంట్ మైండ్ ఫర్ మై వర్డ్ బట్ వాట్ దిస్ ఫార్మర్ వీల్ డూ అరే నాకు ఎలాగైనా టెన్ కేజీ రూపీస్లో టెన్ కేజీలో ప్రొడక్షన్ వచ్చేసింది కదా నాకు ఎలాగైనా ప్రాఫిట్ వస్తుంది నాకు ప్రాబ్లం లేదు ఓకే ఇంకా ఫైవ్ కేజీ ఎక్స్ట్రా ఉంది ఈ ఫైవ్ కేజీకి నేను తక్కువ ధరలో పెడతా ఎందుకంటే వీళ్ళ కస్టమర్స్ ఇక్కడ రావాలి వీళ్ళ కస్టమర్స్ ఇక్కడ రావాలి ఎందుకంటే నాకు టెన్ రూపీస్ ప్రాఫిట్ విల్ బికమ్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్తో నేను ఎక్కువ గ్రో అవుతా ఓకే ఎందుకంటే ఎవ్రీ పట్ ఎవ్రీ ఆర్టికల్ మీద ప్రాఫిట్ ఉంద ఉండడం వల్ల అంటే ఎవ్రీ న్యూ ఆర్టికల్ నేను ప్రొడ్యూస్ చేస్తే నాకు డబ్బులు ఎక్కువ మళ్ళీ ఎవ్రీ న్యూ ఆర్టికల్ ప్రొడ్యూస్ చేస్తే నాకు డబ్బులు ఎక్కువ వస్తుంది రైట్ ఆర్ రాంగ్ సో విత్ ఇస్ వాట్ హ్యాపెన్స్ ఫార్మర్ విల్ డిక్రీజ్ ఇస్ ప్రైస్ అల్టిమేట్లీ అన్ని ఫార్మర్స్ ఓకే డిక్రీజ్ డిక్రీజర్ ప్రైస్ ఫార్మర్ విల్ నాట్ డిక్రీజ్ ట్రేడర్ విల్ డిక్రీజ్ ట్రేడర్ ఏమంటాడంటే బంపర్ ప్రొడక్షన్ వచ్చిందమ్మా అక్కడ మొత్తం రైతు బదాల్లో మొత్తం ఉన్నాయి రైస్ ఇట్లా పడిపోయినాయి పడిపోయినాయి ఎవరికి తీసుకోవట్లేదు అని చెప్తాడు అట్లా పోయి ఓకే నిజం కూడా ఉండొచ్చు బట్ అప్పుడు దిస్ ఈస్ కాల్ యాజ్ వాట్ అప్పుడు ఫార్మర్కి బాధ ఏముందంటే డిస్ట్రెస్ సేల్ అంటారు ఏమంటారు డిస్ట్రెస్ సేల్ ఆయన చాలా బాధలు అమ్మడానికి తయారైపోతాడు డిస్ట్రెస్ సేల్ ఓకే డిస్ట్రెస్ సేల్ ఓకే అండర్స్టూడ్ మై పాయింట్ హియర్ ఈ డిస్టర్స్ సేల్తో తీయాలంటే ఏం చేయాలి ఎక్కువ ప్రొడక్షన్ ఉంది కదా ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నది ఏం చేయాలంటే అది స్టోర్ చేసుకోవాలి గవర్నమెంట్ ఏం చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే మళ్ళీ టెన్ కేజీ టెన్ కేజీ అందరిది టెన్ కేజీ ఫిఫ్టీ కేజీ మార్కెట్లో దొరుకుతుంది ఈ ఫైవ్ కేజీ ఇంకా స్టోర్ హౌస్లో వెళ్ళిపోయింది ఓకే మళ్ళీ నెక్స్ట్ సీజన్లో కొంచెం రైస్ ఈజ్ ద మేజర్ క్రాప్ ఆఫ్ ఖరీఫ్ సీజన్ రాబీ సీజన్లో రైఫ్ అంతా ఏం గ్రో చేయరు అప్పుడు ఏంటంటే రైస్ ప్రొడక్షన్ ఎలాగైనా తక్కువ ఎందుకంటే చాయిస్ ఆఫ్ క్రాప్సే వేరు ఉంటుంది అక్కడ సో అక్కడ రిలీజ్ చేసుకొని వాళ్ళు ఈజీగా ఓకే డి కెన్ టేక్ ది కెన్ మేక్ ది ప్రాఫిట్స్ ఓకే మళ్ళీ ఇట్లా కూడా ప్రొడక్షన్ అయిన తర్వాత ఓకే గోడౌన్స్ కూడా క్రియేట్ చేయాలి పోస్ట్ హార్వెస్ట్ అంటారు ఏమంటారు పోస్ట్ హార్వెస్ట్ ఓకే సో ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ సో లిటరసీ మీద వాళ్ళ అవేర్నెస్ మీద రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఓకే ఫామ్ మెకనైజేషన్ మీద వాళ్ళకి ఇన్పుట్ సీడ్స్ క్వాలిటీ సీడ్స్ ఇవ్వడానికి వాళ్ళకి ఫర్టిలైజర్స్ ఇవ్వడానికి ప్రతి ప్రతి ఆస్పెక్ట్లో స్కీమ్స్ ఉన్నాయి మనకు ప్రతి ఆస్పెక్ట్స్లో ఏమున్నాయి స్కీమ్స్ ఉన్నాయి ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఓకే అండి రైట్ ద కాన్సెప్ట్ ఐ హావ్ బిల్డప్ నా ఈ వాట్ ఎవర్ ద కాంప్రెంట్స్ నేను రాసినా కదా ఈ కాంప్రెంట్స్ను మీరు దూసుకెళ్ళిపోవాలి ఓకే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఈ ఇక్కడ సీడ్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఓకే ఇక్కడ స్టోరేజ్లో ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఇది మీరు లాసెస్ కిరికిరిపోతుంది రైట్ నావ్ లెటర్ బేసికల్లీ గవర్నమెంట్ ఈజ్ లుకింగ్ ఫర్ వాట్ సస్టైన్బిలిటీ ఆఫ్ అగ్రికల్చర్ అగ్రి కల్చర్ పడిపోవద్దు లాసెస్లో వెళ్ళొద్దు అగ్రికల్చర్ ఎట్లా ఉండాలి ఓకే ఫార్మర్కి సస్టైన్డ్ ఇన్కమ్ ఇవ్వాలి ఫార్మర్కి Continuous income, Ivali agriculture should ensure this. Not only that, for, uh, agriculture should not harm the environment. Rindu. Okay. సస్టైనబిలిటీ అగ్రికల్చర్ అంటే ఏంటి సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్కి ఇన్కమ్ ఉండాలి తర్వాత ఎన్విరాన్మెంట్కి హామ్ ఉండద్దు మళ్ళీ ఇండియాకి ఫుడ్ సెక్యూరిటీ ఉండాలి అందరికీ ఫుడ్ దొరకాలి ఫుడ్ ప్రొడక్షన్ మాత్రం తక్కువ అవ్వదు ఎక్కువనే అవ్వాలి ఎప్పుడైనా ఎందుకంటే పాపులేషన్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంది కొత్త కొత్త బేబీస్ బాన్ అవుతూనే ఉన్నాయి సో దట్స్ వై ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాట్ ప్రొడక్షన్ కూడా తగ్గద్దు ఎన్విరాన్మెంట్ కూడా హామ్ అవ్వద్దు ఇన్కమ్ ఆఫ్ ది ఫార్మర్ షుడ్ ఆల్సో రిమైన్ హై దిస్ ఇస్ కాల్డ్ సస్టైనబుల్ అగ్రికల్చర్

viability and T N T profitability only and improving economic conditions of farmers on sustainable basis okay so national policy of farmers majorly important and a direct question is why right, national policy of farmers 2007 very 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 important direct he will write give in the mcqs which one of the following okay uh, national policy of farmers has been launched in uh, which one of the following year టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సెవెన్ మన టీఎస్పీసీ వాళ్ళు వీళ్ళకి ఏముందో ఏమో తెలియదు కానీ వాళ్ళు పక్క పక్కనే ఇస్తారు ఇయర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఓకే ఫైన్ దిస్ ఈజ్ వన్ దెన్ నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ఓకే సో టు ప్రొటెక్ట్ టు మేక్ అవర్ అగ్రికల్చర్ క్లైమేట్ రెసిలియంట్ ఇది గ్లోబల్ వార్మింగ్ వల్ల క్లైమేట్ చేంజ్ ఏదో నడుస్తుంది ఓకే అక్రాస్ ది వరల్డ్ ఏదైనా జరుగుతుంది కదా

ఎఫిషియెంట్ అంటే ఏంటి తక్కువ టైంలో ఎక్కువ ప్రొడ్యూస్ చేసుకోవాలి అంటే ఫర్ ఎవర్గా ప్రొడ్యూస్ చేసుకోవాలి సస్టైనబుల్ అందరికీ బాగుపడాలి అందరూ బాగుపడాలి ఇంక్లూజివ్ గ్రోత్ ట్రేడర్ మ్యానుఫ్యాక్చర్ కన్జ్యూమర్స్ అందరూ హ్యాపీగా ఉండాలి దట్ ఈస్ ఎస్ వాట్ ఇంక్లూజివ్ గ్రోత్ ఓకే మనం ఇంకా సొసైటీ కూడా మనం కూడా సో ఫైవ్ ఫైయర్ ప్యాన్ హ్యాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు సమ్ ఫ్యాక్టర్స్ ఓకే దీస్ ఫ్యాక్టర్స్ ఆర్ లెథింగ్ బట్ గవర్నమెంట్ వాళ్ళ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయాలి అగ్రికల్చర్లో రీసెర్చ్ ఇంకా ఎక్స్టె రీసెర్చ్ చేసుకొని ఏదైనా మీరు కొత్త వెరైటీ అయినా సీడ్ వెరైటీ అయినా డెవలప్ చేస్తే లేకపోతే రీసెర్చ్ చేసిన తర్వాత ఒక కొత్త టెక్నాలజీ అయినా ఆ మార్కెట్లో మీరు బయటికి తీసుకురాలంటే సో ఇఫ్ యూ టు బ్రింగ్ ఏ న్యూ టెక్నాలజీ ఇన్ ద మార్కెట్ ఇఫ్ యూ అండ్ ఆఫ్టర్ డూయింగ్ ద రీసెర్చ్ దట్ టెక్నాలజీ హ్యాస్ టు బీ వాట్ యాక్సెసిబుల్ అండ్ అవైలబుల్ టు ది ఫార్మర్స్ ఫార్మర్స్కి ఆ కొత్త టెక్నాలజీస్ ఇవ్వాలి వాళ్ళకు కూడా కొంచెం హార్డ్షిప్ తగ్గుతుంది వాళ్ళకు కూడా మ్యాన్యువల్ వర్క్ కొంచెం తగ్గుతుంది వాళ్ళు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒక మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఉంటారు అంటే చాలా గట్టిగా స్లేవర్ లాగా చాలా పని చేయడానికి అవసరం లేదు టెక్నాలజీస్ ఇచ్చేయండి కొంచెం వాటర్ తక్కువ అయితే మనకు సైరన్ వచ్చేస్తే మనం వెళ్ళి బోర్ వేస్తాం కానీ అక్కడే నిలబడి వాటర్ తక్కువ అయిందా లేదా చూసుకుంటే కష్టం కదా అండి కష్టం సో టెక్నాలజీస్ ఉంటే ఇచ్చేయాలి తొందరగా సో దట్ ఫార్మర్స్ విల్ బీ హ్యాపీ ఇంప్రూవ్ టెక్నాలజీ పాత టెక్నాలజీ కంటే మంచి టెక్నాలజీ వస్తే అది కూడా వచ్చి తీసుకోవాలి ఎఫిషియంట్ అండ్ సస్టైనబుల్ యూజ్ ఆఫ్ సాయిల్ సాయిల్కి మంచిగా చూసుకోవాలి ఇష్టం వచ్చినగా యూరియా యూజ్ చేసుకోవద్దు ఓకే సాయిల్లో ఏం తక్కువ ఉంది అయితే ఏం తక్కువ ఉంది అది అలాంటి న్యూట్రియన్స్ మనం సాయిల్కి ఇవ్వాలి దట్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ సాల్వ్ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్ ఎస్హెచ్సి ఓకే వాటర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్ బేస్ మనం మంచిగా మెయింటైన్ చేయాలి ఉన్న గోదావరి కృష్ణా కావేరి రివర్స్ మహానది రివర్స్కి మంచిగా చూసుకోవాలి ఖరాబ్ అవ్వకుండా చూసుకోవాలి వాటర్ తక్కువ అవ్వకుండా చూసుకోవాలి ప్రాపర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ ఈ అది ఒక స్టార్ట్ చేసి దాని గురించి దానిలో బ్యాలెన్స్ ఫర్టిలైజర్ యూస్ ఆల్రెడీ చెప్పేసిన లొకేషన్ స్పెసిఫిక్ ఫార్మింగ్ చేయాలి ఓకే కోస్టల్ ఏరియాస్లో టెంపరేచర్ వేరు ఇక్కడ క్రాప్స్ వేరేగా గ్రో చేయండి 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 ఓకే అంటే మీకు డబ్బులు ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ వస్తుంది కాబట్టి షుగర్ క్రైన్ గ్రో చేస్తాను నేను ఇక్కడ అంటే నడవదు షుగర్ క్రేన్కి గ్రో చేయాలంటే వాటర్ ఎక్కువ కావాలి మన తెలంగాణలో వాటర్ ఆల్రెడీ తక్కువ షుగర్ కేన్ మన దగ్గర దగ్గర నడవదు మళ్ళీ బ్లాక్ కాటన్ గ్రో చేయాలంటే బ్లాక్ సెల్ కావాలి మన దగ్గర బ్లాక్ సెల్ లేదు మళ్ళీ కాటన్ గ్రో చేస్తామంటే ఎట్లా నడుతుందండి సో రీజన్ స్పెసిఫిక్ క్రాప్స్ గ్రో చేయాలి అది ఫార్మర్స్కి చెప్పాలి అట్లా కాదు సార్ మీ మీ సాయిల్లో ఇది తక్కువ ఇది తక్కువ ఇది తక్కువ ఈ క్రాప్స్ని మీరు గ్రో చేయొచ్చు వేరే క్రాప్స్ గ్రో చేస్తే మీకు గ్రో పచ్చ ప్రాపర్గా అవ్వదు మీకు ప్రాసెస్ అవుతాయి అని చెప్పాలి సో ఇట్ ఈస్ అ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ టు ఫాలో వాట్ ఏరియా స్పెసిఫిక్ రీజన్ స్పెసిఫిక్ క్రాపింగ్ సిస్టమ్ అంటే క్రాపింగ్ సిస్టమ్ అంటే ఫార్మింగ్ సిస్టమే ప్రాపర్ మిక్స్ ఆఫ్ క్రాప్ ఇన్ వాట్ టు రీగేన్ ద ఫర్టిలిటీ ఎక్సెట్రా లైఫ్ స్టాక్కి కూడా ఇంక్లూడ్ చేయండి మీ అగ్రికల్చర్లో అప్పుడప్పుడు డ్రాట్ వచ్చేస్తే అప్పుడప్పుడు వర్షం వర్షం రాలేదంటే ఇవన్నీ ఉంటే లైఫ్ స్టాక్స్ మీకు సస్టైన్ చేస్తుంది సో యూ కెన్ ఆల్సో రేర్ వాటర్ యూ కెన్ ఆల్సో రేర్ ఎనిమల్స్ ఎలాంగ్ విత్ యువర్ అగ్రికల్చర్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేయాలి వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేయాలి ఓకే వెరీ వెరీ ఇంపార్టెంట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఇస్ నథింగ్ బట్ రెయిన్ వాటర్ వస్తుంది కదా సో చాలా రెయిన్ వాటర్ వేస్ట్ అయిపోతుంది అది నాలాలో ట్యాంక్ బండ్లో డ్రైనేజ్లో అన్నిట్లో వెళ్తుంది అది అట్లా వెళ్ళకుండా మనం దానికి మంచిగా స్టోర్ చేసుకోవాలి దాట్ ఈస్ కాలేజ్ వాట్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ మిషన్ కాకత్యాయ ఇస్ వన్ ఆఫ్ ది ఐ కెన్ సే దట్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ టువర్డ్స్ వాటర్ షెడ్ డెవలప్మెంట్ ఓన్లీ ఓవరాల్గా అంబ్రెల్లా అంబ్రెల్లా టాపిక్ అన్న వాటర్ షెడ్ వస్తుంది కానీ ఇది పాతది లేక్స్ రివైవ్ చేస్తున్నాం పౌండ్స్ రివైవ్ చేస్తున్నాం అది వేరే విషయం

Accordingly, various ministries are addressing various issues of all of this. Issues all of this. Improved technology, Kapat is doing that. Kapat is doing that. Okay. Public investment. Navad is doing that. Research and Agriculture Extension. Indian Council of Agriculture Research. So, can you, can you understand this? Every topic, every important, every important aspect, various ministries are also working. Various ministries and departments are also working in order to give a proper, a comprehensive approach for the development of agriculture in our country. Right. Chalo. इंडियन काउंसिल ऑफ अग्रिकलर रिसर्च विजन ट्वेंटी फिफ्टी ट्वेंटी फिफ्टी वरकूव चाल चला इंपारटेंट फर् दि एग्जामे पॉइंट आफ व्यू रिमर दिस् पॉइंट डोट एवर फरगेट ओके दे वि लास्ट डैरेक्ट इन दसामे ओके इंडियन कौनस एडु अग्रिकलर रीसर्च विजनज टू बी कंप्लीटेड बै टू थर्टी ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ మీరు ఎలాగైనా థర్టీ రాస్తారు లేకపోతే సెవెంటీ రాస్తారు సెవెంటీ ఎందుకు ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అనౌన్స్ ఇండియా విల్ బికమ్ కార్బన్ న్యూట్రల్ బై సెవెంటీ ఇన్ ద గ్లాస్గో సమ్మిట్ రీసెంట్లీ ట్వంటీ థర్టీ ఎందుకు రాస్తారు ఎందుకంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ గోల్స్ ఇది వెరీ కామన్ ఇయర్ ఫర్ ఎవ్రీ టైమ్ మీరు ట్వంటీ ఫిఫ్టీ లైఫ్లో అనుకోరు అదే ఆన్సర్ ఉంటుంది రైట్ సో అండర్ దిస్ రీసెంట్ డాక్యుమెంట్ ద స్టెప్స్ టేకెన్ ఫర్ ప్రొవైడింగ్ న్యూ టెక్నాలజీ ఇవ్వాలి ఫార్మర్స్కి ఫస్ట్ పాయింట్ ఫర్ దట్ పర్పస్ కృషి విజ్ఞాన్ కేంద్రస్ ఎస్టాబ్లిష్ చేయాలి సిక్స్ ఫార్టీ టూ కృషి విజ్ఞాన్ కేంద్రస్ ఎస్టాబ్లిష్ చేసినాం మనం కృషి ఫార్మర్ విజ్ఞాన్ నాలెడ్జ్ కేంద్ర సెంటర్ సో ఫార్మర్ కి నాలెడ్జ్ ఇవ్వడం ఇట్లా చేయండి అట్లా చేయండి ఈ టెక్నాలజీ మంచి ఉంటుంది ఆ టెక్నాలజీ మంచి ఇది బై చేయండి ఈ స్కీమ్ నడుస్తుంది ఈ ఈ టెక్నాలజీ ఈ మషిన్ ఈ స్కీమ్తో తీసుకోవచ్చు అట్లా ఇట్లా సో వాట్ ఈస్ ఇస్ ఆల్ అబౌట్ ఫార్మర్ కృషి విజ్ఞాన కేంద్రస్ అక్కడ డెమాన్స్ట్రేషన్ కూడా సైంటిస్ట్ అప్పుడప్పుడు వస్తారు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ మన గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా వస్తుంది ఓకే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అగ్రికల్చర్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తాడు ఫార్మర్కి డెమాన్స్ట్రేషన్ చేస్తాడు ఓకే ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా మిక్స్ చేయాలి అట్లా చెప్తాడు అని చెప్తాడు ఓకే సిక్స్ ఫిఫ్టీ టూ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ ఎట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కిషి విజ్ఞాన్ కేంద్రస్ విలేజ్ లెవెల్ ఆత్మా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ట్వంటీ ఫిఫ్టీ చాలా సో ఇన్ అడిషన్ ద ఫార్మర్స్ ఆర్ ప్రొవైడి ఇన్ఫర్మేషన్ త్రూ ఈ రెండు కాకుండా వేరే దగ్గర నుంచి కూడా వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి వేర్ ది వేర్ ది ఫార్మర్స్ విల్ గెట్ ఇన్ఫర్మేషన్ సి చూడండి అవేర్నెస్ మ్యాక్సిమం అవేర్నెస్ ఐ వన్ ఆఫ్ ది మేజర్ ఇష్యూ మనం తెలుసుకున్నాం కదా అవేర్నెస్ ఇదే అవేర్నెస్ ఈ అడిషన్స్ ఆఫ్ ఫార్మర్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ఫర్మేషన్ త్రూ ఫోకస్డ్ పబ్లిసిటీ క్యాంపెయిన్స్ మంత్రి ఫసల్ బీమా యోజన ఎవ్రీ థియేటర్లో ఎవ్రీ మూవీలో వస్తున్నప్పుడు ముందు అదే నడిచింది అవేర్నెస్ క్రియేట్ చేసిండు కిసాన్ కాల్ సెంటర్ హలో మేడం ఇది అది చెప్తే కూడా వాళ్ళు కూడా ఎస్ అంటారు ఓకే కాల్ చేసుకోవచ్చు కిసాన్ కాల్ సెంటర్ ఓకే అంటే నేను కరెక్ట్గా చెప్పాలంటే హలో మేడం అది రైస్కి ఎంఎస్పి ఏం ఫిక్స్ చేసిండు గవర్నమెంట్ చెప్తారు వాళ్ళు ఓకే సరే మన ఇప్పుడు గవర్నమెంట్ ప్రకారం ఈ మన ఐఎండి ప్రకారం మేడం ఏంది అది ఎంత ఉంటుంది మనది టెంపరేచర్ ఎంత ఉంటుంది రెయిన్ఫాల్ వస్తుందా లేదా మరి గ్రాప్ గ్రో చేయాలి కదా అంటే ఎక్కడ ఉంటారు మీరు ఓకే తెలంగాణలో ఉంటాయి తెలంగాణలో ఎక్కడ ఉంటారు హైదరాబాద్ ఉంటారు పెట్టండి ఫోన్ మీకు అవసరం లేదు ఎందుకంటే హైదరాబాద్లో గ్రో చేయరు అట్లా అయిపోతుంది మళ్ళీ సరే సరే మేడం ఆగాని నాగా హైదరాబాద్ కాకూడదు కా కాదు కాదు నేను వనపర్తి వర్ణిలో ఉంటున్నాను నిజామాబాద్ అంటే ఆ వర్ణిలో ఆమె మంచిగా చూస్తుంది వర్ణిలో చూడండి ఈ క్రాప్స్ ఉన్నాయి ఇది గ్రో చేయాలి ఓకే ఈ క్రాప్స్ ఉన్నాయి గ్రో చేయాలి వాటర్ ఎక్కువ పెట్టద్దు ఇంకా న్యూట్రిన్స్ ఇక్కడ అక్కడ సాయిల్ ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని అన్నీ చెప్తుందా కిసాన్ కాల్ సెంటర్ అవేర్నెస్ బిజినెస్ సెంటర్ యాగ్రీ క్లినిక్స్ అంటే మనకు ఏదైనా జ్వరం వస్తే మనం క్లినిక్లో వెళ్ళి బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు ఇచ్చుకుంటాం ఓకే మన హెల్త్ క్లినిక్స్ అవి యాగ్రీ క్లినిక్స్ అంటే ఇది కూడా అంతే మన సీడ్ క్వాలిటీ ఏంది సీడ్ మంచిగా గ్రో అవుతుందా లేదా రెండు సీడ్స్ పెడితే ఒక సీట్లో అయినా గ్రెయిన్ వస్తుందా లేదా చూసుకోవాలి కదా టెస్ట్ చేసుకోవాలి కదా మళ్ళీ సాయిల్లో న్యూట్రియన్స్ ఏమేమి తక్కువ ఉన్నాయి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మా దగ్గర మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ కూడా ఉన్నాయండి సో అగ్రి క్లినిక్లో గవర్నమెంట్ అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది అది మొత్తం ఫార్మర్స్కి మీకు సాయిల్లో ఏ ఇది ఉంది అగ్రి బిజినెస్ సెంటర్ బిజినెస్ ఓకే అగ్రికల్చర్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి డబ్బులు కావాలా మేమిస్తాం ఓకే అగ్రి బిజినెస్ సెంటర్ ఫర్ ఆల్ ఓకే ఆల్టర్ప్రైనర్స్ అండ్ అగ్రిఫేర్స్ మన హైదరాబాద్లో మా హైదరాబాద్లో మన హైదరాబాద్లో ఆబ్వియస్లీ ఓన్లీ ఫర్ తెలంగాణ ఇస్ మా హైదరాబాద్ ఫర్ ఎవ్రీ అదర్ పీపుల్ మన హైదరాబాద్ ఓకే యాగ్రీ వాట్ ఇస్ వెళ్ళిందీ ఫైన్ యాగ్రీ ఫెయిర్స్ మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్ దగ్గర ఎగ్జిబిషన్స్ చాలా ఉంటాయి మొన్న నేను సీ ఇంటర్నేషనల్ సీ ఫుడ్ ఫెస్టివల్కి వెళ్ళిన మన తెలంగాణ వాళ్ళు చాలామంది ఫిషర్మెన్ అక్కడ ఫిష్ తీసుకొచ్చిండ్రు మేడం ఇది తీసుకోండి అది తీసుకోండి అట్లానే అగ్రి ఫేర్స్ కూడా ఉన్నాయి అగ్రికల్చర్లో క్రాప్స్ కొత్త కొత్త క్రాప్స్ గ్రోత్ అంటే ఇంత పెద్ద బియ్యం చిన్న బియ్యం హాఫ్ బియ్యం ఇట్లా సో సూపర్ వెరైటీస్ తీసుకొచ్చిండి వాళ్ళు అందరూ చాలామంది తీసుకున్నారండి ఓకే అలాంటి గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే అగ్రి ఫేర్స్ అగ్రి ఎగ్జిబిషన్స్ క్రియేట్ చేస్తుంది ఫార్మర్కి ఇంకా నాలెడ్జ్ అంటే జనాలకి ఏం కావాలి వాళ్ళకి తెలుస్తుంది రేట్ ఎట్లా నడుస్తుంది ఓకే ఇంకా అగ్రి ఫేర్స్లో ట్రేడర్స్ అలౌడ్ లేదు వాళ్ళు వచ్చి చేయాలి ఫార్మర్స్ సో మనకు ఇంట్రాక్షన్ విత్ ద ఫార్మర్స్ ఓకే అన్నదాతలు కిసాన్ ఎస్ఎంఎస్ పోర్టల్ ఓకే గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకుంటే మీకు టక్ ఒక మెసేజ్ వచ్చేస్తుంది ఓకే చూసుకోండి ఓకే అవేర్నెస్ డిడి కిసాన్ టీవీ ఛానల్ అండ్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ కమ్యూనిటీ రేడియో స్టేషన్ సో అక్కడ విలేజ్లో డిస్టిక్లో ఉన్నది ఎఫ్ఎం రేడియో ఉంటుంది కదా అక్కడ కూడా వాళ్ళు జనరల్గా ఏం చేస్తారు ఫార్మర్స్ వాళ్ళందరూ అలా రేడియో పెట్టుకుంటారు పెట్టుకుంటే ఆ రేడియో నడుస్తూనే ఉంటుంది వాళ్ళు పని ఇట్లా ఇట్లా చేసుకునే కూర్చున్నారు అప్పుడు పిఎం మోదీ వస్తారు అందరు వస్తారు వన్ బై వన్ వచ్చి ఓకే రైతులకి మేము ఇది చేస్తున్నాం రైతులకి మనం ఇది చేస్తున్నాం ఈ స్కీమ్ తీసుకువచ్చినా వాళ్ళు వింటుంటారు సో దాట్ ఈస్ ఓ కాల్ అస్ అబౌట్ కమ్యూనిటీ రేడియో డిడి కిసాన్ టీవీ ఛానల్ ఓకే విష్ నో కిడ్స్ విల్ లైక్ ఇన్ ద హోమ్ విత్ ఫాదర్ ఇస్ వాచింగ్ దట్ ఈస్ ఆల్సో టెలికాస్టెడ్ ఓకే ఎందుకంటే డిడి కిసాన్ టీవీ ఛానల్లో కిసాన్ అంటే ఫార్మర్ ఎలాంటి టెక్నాలజీ వాడాలి ఎలాంటి కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినాయి ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు అగ్రికల్చర్ ఎట్లా చేయాలి సీడ్స్ ఎక్కడ ఏ స్పేస్లో పెట్టాలి ఇవన్నీ వాళ్ళు చెప్తుంటారు సో అది జనరల్ ఫైవ్ ఓ క్లాక్కి టెలికాస్ట్ చేస్తారు ఎందుకు ఫైవ్ ఓ క్లాక్కి పిల్లలు ఫైవ్ ఓ క్లాక్కి బయటికి వేస్తారు బయటికి వెళ్ళి ఆడుకుంటారు కాబట్టి మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి అది లాంచ్ చేసే పిల్లలు వచ్చి మళ్ళీ కార్టూన్ కావాలెడీ అని అంటారు కదా అందుకే ఫైవ్ ఓ క్లాక్కి Generally, telecast or 5 etc. Pillalu, when they go to what? When they go to play with their friends. So, they are also very sharp. Okay. So, are you getting my point? There are many things, many beautiful things are there with regard to agriculture. We will complete in the next class. Thanks a lot. Bye bye. Take care. Have a nice day.